ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అనన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్లో స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రెమణ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడార్ నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసలపై డుబాయ్ వెళ్ళే వారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియా స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సి చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఎడార్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాలు ఆకట్టుకుంది అలాగే ఇత్ ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అబి నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కన కనబర్చిన దర్శకుడు బ్లెస్సి మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సింబల్గా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా డుబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథానం వంటి అంశాలను సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ పృథ్వీరాజ్మర తన నత చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అరన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్లో స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రిమార్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారు నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసలపై దుబాయ్ వెళ్ళేవారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియ స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సి చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జెర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఏడారి నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాల్ ఆకట్టుకుంది అలాగే ఇత ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అబి నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కన కనబర్చిన దర్శకుడు బ్లెస్సీ మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మల్చే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సిమ్ములుగా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా డూబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ పే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథనం వంటి అంశాలని సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ సుబ్బరా తన నటనతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అరన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్ లో స్టీవ్స్ యాడమ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెమండ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారు నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన మిగిలినత ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసలపై డూబాయ్ వెళ్ళేవారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియ స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై ఆవిష్కరించి చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సీ చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జెర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఎడార్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాలి ఆకట్టుకుంది అలాగే ఇత ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అభి నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కన కనబర్చిన దర్శకుడు బ్లెస్సీ మిగిలిన కొన్ని సన్నివేశాలు మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మల్చే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సిని నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా డూబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథనం వంటి అంశాలని సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ పృథ్వీరాజ్మర తన నటనతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అనన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్ లాయన్ స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రెమండ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారు నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన తథ ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసాలపై డుబాయ్ వెళ్ళే వారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియా స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషాభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సీ చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జెర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఎడార్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదే విధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాలి ఆకట్టుకుంది అలాగే ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అబీ నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కన కనబర్చిన దర్శకుడు బ్లెస్సి మిగిలిన కొన్ని సన్నివేశాలు మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సింహుల్గా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడజీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా దుబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ పే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథానం వంటి అంశాలని సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ పృథ్వరాజ్మరా తన నటనతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అరన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్ లాయన్స్ స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రెమండ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారి నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసాలపై డూబాయ్ వెళ్ళేవారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియ స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై ఆవిష్కరించి చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సీ చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జెర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఏడారి నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదే విధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాల్ ఆకట్టుకుంది అలాగే ఇత ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అంటే నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు క కనబర్చిన దర్శకుడు బ్లెస్సి మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సింబల్గా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా డూబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ పే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథానం వంటి అంశాలని సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ కుమరా తన నటనతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అనన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్లో స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రిమణ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో డుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారు నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసాలపై డుబాయ్ వెళ్ళేవారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియ స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషాభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సీ చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఎడార్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదే విధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాలి ఆకట్టుకుంది అలాగే ఇత ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అబి నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ ధీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కన కనబర్చిన దర్శకుడు బ్లెస్సి మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచి అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సిని నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా దుబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథానం వంటి అంశాలని సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ కుమరా తన నటనతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అరన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్ లాయ్ స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రెమండ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారి నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసాలపై డుబాయ్ వెళ్ళేవారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియ స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై ఆవిష్కరించ చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషాభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సి చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఎడార్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాల్ ఆకట్టుకుంది అలాగే ఇత ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అబి మిగిలిన అన్ని నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కన కనబర్చిన దర్శకుడు బ్లెస్సి మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సినిమాలుగా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా డూబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథానం వంటి అంశాలని సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ పృథ్వీరాజుమర తన నత చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ సుకుమార్ అరన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్లో స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రెమండ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో డుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారి నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన కథ ప్లెస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసలపై డుబాయ్ వెళ్ళే వారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియా స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండితెరపై తెరపై చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లిసి చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జెర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఏడారి నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాల్ ఆకట్టుకుంది అలాగే ఇత్ ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అబి నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కనబర్చిన దర్శకుడు బ్లెస్సీ మిగిలిన కొన్ని సన్నివేశాలు మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మల్చే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సిల్గా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా దుబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథానం వంటి అంశాలను సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ కుమార్ తన నతతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అనన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్లో స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రెమణ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో డుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారి నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసలపై డుబాయ్ వెళ్ళేవారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియ స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై ఆవిష్కరించ చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సి చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జెర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఎడార్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాల్ ఆకట్టుకుంది అలాగే ఇత ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అభి మిగిలిన అన్ని నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కన కనబర్చిన దర్శకుడు బ్లెస్సి మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సినిమాలుగా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా డూబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథానం వంటి అంశాలని సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ సిబ్మరా తన నటన చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అరన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్లో స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రిమార్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో డుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారి నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన తథ ప్లెస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసలపై డుబాయ్ వెళ్ళే వారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియా స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సి చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఎడార్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాల్ ఆకట్టుకుంది అలాగే ఇత ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అబీ నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు క కనబర్చిన దర్శకుడు బ్లెస్సీ మిగిలిన కొన్ని సన్నివేశాలు మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మల్చే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సిల్గా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా దుబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ పే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథానం వంటి అంశాలని సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ సుబ్బరా తన నతతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అనన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్ లో స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రిమణ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడార్ నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసాలపై డుబాయ్ వెళ్ళే వారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియా స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సి చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఎడార్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాలు ఆకట్టుకుంది అలాగే ఇత్ ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అబీ నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కన కనబర్చిన దర్శకుడు బ్లెస్సి మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సింబల్గా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా దుబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథానం వంటి అంశాలను సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ పృథ్వీరాజ్మర తన నత చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అరన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్లో స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రెమణ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారు నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసలపై దుబాయ్ వెళ్ళేవారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియ స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై ఆవిష్కరించ చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు డుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సి చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జెర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఏడారి నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాల్ ఆకట్టుకుంది అలాగే ఇత ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అబి నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కన కనబర్చిన దర్శకుడు బ్లెస్సీ మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మల్చే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సీ మాత్రం వాటిని సిమ్ములుగా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా డూబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ పే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథనం వంటి అంశాలను సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ సుబ్బరా తన నటనతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అనన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్ లాయ్ స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రెమండ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో డుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారు నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసాలపై డుబాయ్ వెళ్ళే వారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియా స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై ఆవిష్కరించి చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సి చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఎడార్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాలు ఆకట్టుకుంది అలాగే ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అబీ నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడ జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కన కనబర్చిన దర్శకుడు బ్లెస్సి మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సింగల్గా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా దుబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథనం వంటి అంశాలను సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ పృథ్వరాజ్మర తన నతతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అనన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్లో స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రెమణ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారి నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసాలపై డూబాయ్ వెళ్ళేవారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియ స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై ఆవిష్కరించి చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సీ చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఎడార్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదే విధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాలి ఆకట్టుకుంది అలాగే ఇత ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అభి నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కన కనబర్చిన దర్శకుడు బ్లెస్సీ మిగిలిన కొన్ని సన్నివేశాలు మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మల్చే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సీ మాత్రం వాడిన సినిమాలుగా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడజీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా దుబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ పే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథానం వంటి అంశాలని సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ సుబ్బరా తన నటతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అరన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్ స్టీవ్స్ స్టీవ్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రెమండ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారు నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన మిగిలినత ప్లెస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసాలపై డుబాయ్ వెళ్ళేవారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియా స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై ఆవిష్కరించ చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషాభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లిసి చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జెర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఎడార్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదే విధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాలి ఆకట్టుకుంది అలాగే ఇత ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అబీ మిగిలిన నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కన కనబరిచిన దర్శకుడు బ్లెస్సి మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సింబుల్గా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా దుబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ పే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథానం వంటి అంశాలని సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ కుమార్ తన నతతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అనన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్ లాయన్ స్టీవ్స్ యాడమ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెమండ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్న్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారి నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసాలపై దుబాయ్ వెళ్ళేవారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియ స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషాభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సీ చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఏడారి నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాల్ ఆకట్టుకుంది అలాగే ఇత ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అబి మిగిలిన అన్ని నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కన కనబర్చిన దర్శకుడు బ్లెస్సి మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచి అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సినిమాలుగా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా దుబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథానం వంటి అంశాలని సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ కుమరా తన నటనతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అరన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్ లాస్ స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రెమండ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో డుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారి నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన కథ ప్లెస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసలపై డుబాయ్ వెళ్ళే వారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియా స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లిసి చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జెర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఏడారి నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదే విధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాల్ ఆకట్టుకుంది అలాగే ఇత ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అబీ మిగిలిన అన్ని నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు క కనబర్చిన దర్శకుడు బ్లెస్సీ మిగిలిన కొన్ని సన్నివేశాలు మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మల్చే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సిమ్ములుగా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా దుబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ పే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథానం వంటి అంశాలని సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ కుమార్ తన నతతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అరన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ లాయ్ స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రెమణ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో డుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారి నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసాలపై డుబాయ్ వెళ్ళేవారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియ స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై ఆవిష్కరించ చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సి చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఎడార్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాల్ ఆకట్టుకుంది అలాగే ఇత ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అబి నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కన కనబర్చిన దర్శకుడు బ్లెస్సి మిగిలిన కొన్ని సన్నివేశాలు మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాడిన సినిమాలుగా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడజీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా డూబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథానం వంటి అంశాలను సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ కుమరా తన నతతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అనన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్లో స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రిమార్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో డుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారి నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసాలపై డుబాయ్ వెళ్ళేవారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియ స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై ఆవిష్కరించ చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సి చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జెర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఎడార్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాల్ ఆకట్టుకుంది అలాగే ఇత ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అభి మిగిలిన అన్ని నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కన కనబర్చిన దర్శకుడు బ్లెస్సి మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సినిమాలుగా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా డుబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథానం వంటి అంశాలని సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ పృథ్వీరాజుమర తన నతతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అరన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్లో స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రెమణ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో డుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారి నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన తథ ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసలపై డుబాయ్ వెళ్ళే వారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియా స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సి చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఎడార్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాలు ఆకట్టుకుంది అలాగే ఇత్ ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అబీ నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కనబర్చిన దర్శకుడు బ్లెస్సీ మిగిలిన కొన్ని సన్నివేశాలు మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మల్చే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సిల్గా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా దుబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ పే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథానం వంటి అంశాలని సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ సుబ్బరా తన నతతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అనన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్లో స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రిమార్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారు నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసలపై డుబాయ్ వెళ్ళేవారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియా స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై ఆవిష్కరించ చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సీ చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఎడార్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాల్ ఆకట్టుకుంది అలాగే ఇత ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అబి మిగిలిన నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడ జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కన కనబరిచిన దర్శకుడు బ్లెస్సి మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సిమ్ములుగా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా డూబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథనం వంటి అంశాలని సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ సుబ్బరా తన నటతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అరన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్ లో స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రెమండ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారు నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన మిగిలినత ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసాలపై డుబాయ్ వెళ్ళే వారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియా స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై ఆవిష్కరించి చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సి చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఎడార్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాలు ఆకట్టుకుంది అలాగే ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అబి నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ ధీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కన కనబర్చిన దర్శకుడు బ్లెస్సి మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సింబల్గా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా దుబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ పే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథానం వంటి అంశాలను సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ పృథ్వరాజ్మర తన నటనతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అనన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్లో స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రెమణ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారు నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన మిగిలినత ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసాలపై డూబాయ్ వెళ్ళేవారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియ స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై ఆవిష్కరించ చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సీ చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జెర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఎడార్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాల్ ఆకట్టుకుంది అలాగే ఇత ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అభి మిగిలిన అన్ని నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కన కనబర్చిన దర్శకుడు బ్లెస్సీ మిగిలిన కొన్ని సన్నివేశాలు మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మల్చే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సిని నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా డూబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథనం వంటి అంశాలని సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ సుబ్బరా తన నటనతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అనన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్ లాయన్ స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రెమండ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్న్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారు నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన మిగిలినత ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసాలపై డుబాయ్ వెళ్ళే వారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియ స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సి చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఎడార్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాలు ఆకట్టుకుంది అలాగే ఇత ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అబీ నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కన కనబరిచిన దర్శకుడు బ్లెస్సి మిగిలిన కొన్ని సన్నివేశాలు మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సింహుల్గా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడజీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా దుబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ పే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథానం వంటి అంశాలని సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ సుబ్బరా తన నటనతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అనన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్ లో స్టీవ్స్ యాడమ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెమండ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారి నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసాలపై డూబాయ్ వెళ్ళేవారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియ స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై ఆవిష్కరించి చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సీ చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జెర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఏడారి నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదే విధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాల్ ఆకట్టుకుంది అలాగే ఇత ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అభి నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు క కనబర్చిన దర్శకుడు బ్లెస్సి మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సింబల్గా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా డూబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ పే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథానం వంటి అంశాలని సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ కుమరా తన నటనతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అనన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్ లాయన్ స్టీవ్స్ యాడమ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెమండ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారి నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసాలపై డుబాయ్ వెళ్ళేవారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియ స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సి చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఏడారి నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాల్ ఆకట్టుకుంది అలాగే ఇత ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అభి మిగిలిన అన్ని నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కన కనబర్చిన దర్శకుడు బ్లెస్సి మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచి అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సినిమాలుగా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా దుబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథానం వంటి అంశాలని సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ కుమరా తన నటనతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అనన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్ స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రెమండ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారి నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన తథ ప్లెస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసలపై డుబాయ్ వెళ్ళే వారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియా స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండితెరపై ఆవిష్కరించ చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లిసి చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జెర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఏడారి నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదే విధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాల్ ఆకట్టుకుంది అలాగే ఇత ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అబీ మిగిలిన అన్ని నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు క కనబర్చిన దర్శకుడు బ్లెస్సీ మిగిలిన కొన్ని సన్నివేశాలు మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మల్చే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సిల్గా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా దుబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథానం వంటి అంశాలని సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ కుమార్ తన నతతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అరన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్ లాయ్ స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రెమణ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో డుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారి నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసాలపై డుబాయ్ వెళ్ళేవారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియ స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై ఆవిష్కరించ చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సి చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జెర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఏడారి నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాల్ ఆకట్టుకుంది అలాగే ఇత ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అబి మిగిలిన అన్ని నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కన కనబర్చిన దర్శకుడు బ్లెస్సి మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచి అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సినిమాలుగా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడజీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా దుబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథానం వంటి అంశాలను సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ కుమరా తన నతతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అనన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్లో స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రెమణ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో డుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారి నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసాలపై డుబాయ్ వెళ్ళే వారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియా స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండితెరపై ఆవిష్కరించ చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సి చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఎడార్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాల్ ఆకట్టుకుంది అలాగే ఇత ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అబి నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కన కనబర్చిన దర్శకుడు బ్లెస్సీ మిగిలిన కొన్ని సన్నివేశాలు మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటించిగా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా దుబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథానం వంటి అంశాలని సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ కుమార్ తన నతతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అరన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్ లైన్ స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రెమణ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో డుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారి నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన తథ ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసాలపై డుబాయ్ వెళ్ళేవారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియ స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై ఆవిష్కరించ చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సి చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జెర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఎడార్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాల్ ఆకట్టుకుంది అలాగే ఇత ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అబి నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కన కనబర్చిన దర్శకుడు బ్లెస్సి మిగిలిన కొన్ని సన్నివేశాలు మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాడిన సినిమాలుగా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా దుబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ పే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథానం వంటి అంశాలని సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ కుమరా తన నతతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అనన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఎర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్లో స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రెమణ్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడార్ నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసలపై డుబాయ్ వెళ్ళే వారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియా స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సి చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఎడార్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాలు ఆకట్టుకుంది అలాగే ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అబీ నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడు జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కన కనబర్చిన దర్శకుడు బ్లెస్సి మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం వాటిని సిమ్ములుగా నడిపారు అలాగే సినిమాను ఎక్కువ బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్తో డ్రైవ్ చేశాడు పైగా సినిమాలో మెయిన్ ఎమోషనల్ని కూడా అంత ఎఫెక్టివ్గా ఎవి ఎలివేట్ చేయలేకపోయాడు మధ్య మధ్య అనవసరమైన ల్యాక్ సీన్స్తో నిరాశపరిచారు పైగా ఆడ జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకున్నాయి ఓవరాల్గా కీలక సీన్స్ బాగానే ఉన్న కథనానికి మాత్రం ముందు నడిపించవు ఈ సీన్స్ తీర్పు దొంగ ఏజెంట్ ద్వారా దుబాయ్కి వెళ్ళి మోసపోయిన నజీబ్ మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగే జర్నీ ఎమోషనల్గా కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది అలాగే సినిమాలోని టేకింగ్ నటినటులు నటన బాగున్నాయి అయితే స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగడం ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకపోవడం కొన్ని చోట్ల పీలమైన కథానం వంటి అంశాలను సినిమాకి బాగా బలహీనతగా నిలుస్తాయి కానీ పృథ్వీరాజ్ పృథ్వీరాజ్మర తన నటతో చాలా మెప్పించుకున్నాడు కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ద గోడ్ లైఫ్ ఆడు జీవితం నటీ నటులు పృథ్వీరాజ్ అరన్ అమలాపాల్ జెమ్మీ జిన్స్ లూయిస్ కేఆర్ గోకుల్ తదితరులు దర్శకుడు బ్లెస్సీ నిర్మాతలు బ్లెస్సీ జెమ్మీ జిన్స్లో స్టీవ్స్ యాడమ్స్ సంగీత దర్శకుడు ఏఆర్ రిమార్ సినిమాటోగ్రఫీ సునీల్ కేఎస్ ఎడిటర్ ఏ శంకర్ ప్రసాద్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బెర్షి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం తెలుగులో ఈ సినిమా విడుదలైంది మరి ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్ళి తెలుసుకుందాం కథ నజీబ్ పృథ్వీరాజ్ కుమార్ తన భార్య సైను అమలపాల్తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ సలహాతో దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగ వీసా మీద దుబాయ్ వెళ్తాడు దీంతో అక్కడ నజీబ్ ఒక ఒక ఖాళీ చేతిలో ఇరుక్కుంటాడు నజీబ్ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారు తీసుకువెళ్ళి పడేస్తారు ఆ ఎడారు నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని అవరోధనలు దాటాడు ఈ మధ్య ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు తన రూపం ఎలా అయిపోయింది అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చదువు అవగాహన లేకుండా దొంగ వీసలపై డుబాయ్ వెళ్ళేవారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ఎంత దానియ స్థితిలో వారి బతుకులు మారిపోతాయి లాంటి వాస్తవ పరిస్థితులను వెండి తెరపై ఆవిష్కరించ చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గర నుంచి అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ ఇలా ప్రతిదీ బ్లెస్సి చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ జెర్నీ తాలూకా సన్నివేశాలు అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి ఇక ఏడారి నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్ అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది తన మహాభావంతో అతను చక్కగా నటించాడు హీరోయిన్గా అమలపాల్ ఆకట్టుకుంది అలాగే ఇత ఇతర ప్రధాన పాత్రలు కనిపించే జెమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్ మరియు రిక్ అబి నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు మైనస్ పాయింట్స్ ఈ ఆడ జీవితం కథలో చెప్పుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరు కన కనబరిచిన దర్శకుడు బ్లెస్సి మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు బ్లెస్సి మాత్రం